శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి సెప్టెంబర్ 4 మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి మీనరాశి అవుతుంది. మీనరాశి వారికి ప్రారంభములగా ఇదు లాభమందు శని ఈశ్వరుడు, ద్వితీయమందు కుజుడు, 6వ స్థానముందు రవి, 10వ స్థానముందు గురుడు, కేతువు ప్రధానమైన ఫలితాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఒక రకంగా 17వ తారీఖు వరకు కూడా రవి బలం చాలా బాగుంది. గత కొద్ది రోజులుగా జన్మస్థానం నుంచి ద్వితీయ స్థానంలోకి వెళ్ళినటువంటి కుజుని యొక్క ప్రభావం కొంత మానసికంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో చాలా మేజర్గా మారేటువంటి మార్పు అర్ధాష్టమ రాహువు నుంచి తృతీయ స్థానంలోకి రాహువు మారుతున్నాడు. ఆ రాహువు మార్పు మీకు మంచి ప్రబల యోగాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, కార్యసాధనాన్ని ఇవన్నీ కూడా రాహువు ప్రసాదిస్తాడు సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి. అయితే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి సప్తమంలో రవి సంచారం. ఈ సప్తమంలో రవి సంచారం వల్ల ప్రతి చిన్న విషయానికి అకాల భోజనం, తిప్పట, కోపం, మాట విసురుతనం ఇవన్నీ కూడా కొన్ని ఎక్కువ ఇరిటేషన్ పెరగడం, వాదోపవాదాలు ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కొంత ప్రశాంతంగా రవి యొక్క ప్రభావాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి. రవి ప్రభావం తప్పుకోవాలి అంటే, ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఆదిత్య హృదయం పారాయణం చేసి ఒక ఆదివారం రోజున గోధుమలు దానం ఇవ్వండి. ఒక మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని మమ గోచార వేధవశాత్తు ద్వితీయ స్థాన సంచారిత అంగారక గ్రహ దోష పరిహారార్థం అని చెప్పే సంకల్పం చెప్పించుకుని కందులు దానం ఇవ్వండి, లేదా కందిపప్పును దానం ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించండి, ఎర్రటి మాలను సమర్పించండి. వాక్ స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల కొంత మాట విసురుతనం, సప్తమంలో రవి సంచారం మాట విసురుతనం, ఇరిటేషన్ వచ్చి ఎదుటి వ్యక్తుల మీద కోప్పడడం జరగవచ్చు. ఇవి కంట్రోల్ చేయాలి అంటే నేను చెప్పిన పరిహారం పాటించండి. మీరు ఏమాత్రం భయపడవలసినటువంటి పని లేదు. రాహువు మారుతున్నారు, శని యొక్క దృష్టి లాభముందు శనీశ్వరుడు సంపూర్ణంగా మిమ్మల్ని యోగిస్తున్నారు, భయపడవలసినటువంటి పని లేదు. అదే స్థానంలో రాజ్యముందు ఉన్నటువంటి గురుడు కూడా, కేతువు కూడా మీకు భాగ్యస్థానంలోకి మారబోతున్నారు. ఏది ఏమైనా చాలా వరకు కష్టాలు తగ్గుతాయి. కుజుని యొక్క ప్రభావం ఇంకా మరికొద్ది రోజులు సామాన్యంగానే ఉంటుంది. అందువల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పరిహారము, దానం అవి కూడా చెప్పి ఉన్నాను, ఆచరించి అభివృద్ధి పొందుతారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. లాభమందు శనీశ్వరుడు మిమ్మల్ని సంపూర్ణంగా యోగిస్తున్నారు, ఆయన మీకు అద్వితీయమైనటువంటి విజయాన్ని ఇవ్వబోతున్నారు. మీ కష్టం మీరు వ్యక్తిగతంగా ఎదురు వ్యక్తుల మీద ఆధారపడకుండా మీకై మీరు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకుని అభివృద్ధి చెందేటువంటి స్థితి, అవన్నీ కూడా మీకు అభివృద్ధి పదంలో దూసుకు పెడతాయి. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు, ఏమాత్ర సందేహం లేదు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో కానీ, ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలలో కానీ చాలా పరిపూర్ణత ఉండాలి, జాగ్రత్త ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు పనికిరాదు. తొందరలో లాభంలో కూడా గురుడు సంచారం 2 నెలల్లో జరగబోతోంది. రాహువు మంచి యోగాన్ని ఇస్తారు. విద్యార్థులకు మాత్రం కొంత పరీక్షాకాలంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా శ్రద్ధతో చదువుకోవాలి, లేకపోతే చాలా తక్కువ మార్కులు వచ్చి ఏదో పాస్ అయ్యామనిపించే పరిస్థితికి వచ్చేలా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకునేటువంటి, శ్రద్ధ తీసుకుని చదువుకునేటువంటి పరిస్థితి. శని యొక్క దృష్టి జన్మరాశి మీద పడడం వల్ల కొంత నలుపు రంగు, కలర్ తగ్గడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. అనవసరంగా ఏదో జరిగిపోతుందని భయపడవలసినటువంటి పని లేదు.
అంతేకాకుండా కుజుడు మళ్ళీ వక్రించి జన్మస్థానంలోకి సంచరించి ఈ వక్రగతిలో అనవసరమైనటువంటి వాదోపవాదాలు, వాదనలు పెరగడం, ఎదుటి వ్యక్తులతోటి సత్సంబంధాలు తెగిపోవడం ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తగ్గి ఉండడం చాలా మంచిది. ఏ వ్యక్తితో ఏ సమయంలోనైనా అవసరం రావచ్చు, లేదా మనకి వాళ్ళ అవసరం రావచ్చు. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్న వాడే సరైనటువంటి విధి విధానాన్ని ఆచరించగలుగుతాము. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నాళ్ళే మనం గొప్పవాళ్ళం అవుతాం. కాబట్టి ఆ దిశగా ప్రతి విషయాన్ని నొప్పించక తానవ్వక అనే విధానాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచిది. ఏదేమైనప్పటికీ కూడా పరమేశ్వరుడు అనుగ్రహంతో మంచి రోజులు మీకు ప్రారంభమవుతున్నాయి. రాహు ప్రబల యోగాన్ని ఇస్తారు, ఏమాత్రం సందేహం లేదు. సోదర సోదరి వర్గాల నుంచి మంచి లాభాలు కలుగుతాయి, సత్సంబంధాలు నెలకొంటాయి, పిత్రార్జితం కలిసి వస్తుంది, మంచి రేట్లు పలుకుతాయి. ఏదైనా అమ్మవలసి వచ్చిన క్రయ విక్రయాల్లో కూడా లాభం కనబడుతుంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి సమయం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ అంటే స్థలాలు కొని అమ్మే వాళ్ళకైతే కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు కలిగినప్పటికీ కన్స్ట్రక్షన్ను కట్టి అమ్మేటువంటి వాళ్ళకి మాత్రం కొంత లాభం వచ్చేలా కనబడుతోంది. ఆ దిశగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంగళవార నియమాలు బాగా చేయండి. ప్రతి మంగళవారము కూడా ఒక పొద్దు భోజనం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మాలా స్తోత్రాన్ని ఇవన్నీ కూడా పారాయణ చేసుకోండి. ప్రశాంత వదనంతో ఉండండి. ఏదైనా పని ఏదైనా సంకల్పించి ఒక దారికి వస్తే కానీ బయటకు చెప్పకండి. అంటే ఎంత సాహసోపేతమైన పని అయినా మీరు సాధారణంగా నేను చేసేస్తానులే, అది నేను చేసి పెడతానని మీద వేసుకుంటారు ఒక్కసారిగా. దాన్ని మీరు ఫైనల్గా దాన్ని చేయలేక సతమతం అవుతారు. మీ యొక్క మనస్తత్వం అటువంటిది. అలా కాకుండా ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒక సక్రమమైనటువంటి విధి విధాన మొహమాటానికి వెళ్లకుండా జాగ్రత్తగా మీరు పరిష్కరించుకోగలిగితే బ్యాలెన్స్గా మీరు కనుక ఉండగలిగితే రాబోయేటువంటి రోజులన్నీ కూడా మీవే. 2.5 సంవత్సరాలు ఇంచుమించు సుమారు 2 సంవత్సరాలు పైగా శనేశ్వరుడు మిమ్మల్ని ఉద్ధరించబోతున్నారు, గురు భగవానుడు మిమ్మల్ని ఉద్ధరించబోతున్నారు, సంవత్సరంన్నర పైగా రాహు మిమ్మల్ని ఉద్ధరించబోతున్నారు. ఇవన్నీ కూడా మీకు శుభయోగాలే, ఏమాత్రం సందేహం లేదు. మీరు చేయవలసిందల్లా ఈ నెలలో కొద్దిగా బ్యాలెన్స్గా ఉండండి. విధి విధానాలను అన్నీ కూడా పని పూర్తి అయితే కానీ చెప్పకండి, నాకు ఇది వచ్చేస్తుంది అది వస్తుంది అలా చెప్పడం వల్ల మీ యొక్క అంటే ఏదైనా ఒక కమిట్మెంట్ ఇచ్చారు అంటే దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందువల్లంటే వాక్స్థానముందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం తొందరగా మాట ఇచ్చేయడం, తొందరపడి మాట ఇచ్చేయడం, మాట వదిలేయడం, ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అహర్నిశలో కష్టపడడం, మానసిక అశాంతి, బీపీ ఇవన్నీ పెరగడం, ఇంత చికాకు కలుగుతుంది. ఎంత బ్యాలెన్స్గా ఉంటే అంత మంచిది. తొందరపడకండి, ధన సంబంధమైన వ్యవహారాలు కలిసి వస్తాయి. సోదర సోదరి వర్గాలతో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. సోదర సోదరి వర్గాలతో కొంత చిన్న చిన్న 23వ తారీఖు వరకు చిన్న ఇబ్బందులు కలగవచ్చు, ఆ తర్వాత మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, అశ్రద్ధ చేయకండి. ఎందువల్లంటే పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి జన్మ చరితార్థం అవ్వాలి అంటే వాళ్ళని మనం బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా మన పరమేశ్వరుడు కూడా మన అభివృద్ధిని ఎదగనివ్వడు. తల్లిదండ్రుల ఆశీస్సులు లేకపోతే మనం ఏ రకంగానూ ముందుకు వెళ్ళలేం. కాబట్టి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతి వ్యవహారాన్ని కూడా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో, వ్యక్తిగతమైనటువంటి ఇన్వాల్వ్మెంట్తో మీరు కనుక పూర్తి ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా మీకై మీరు పూర్తి చేసుకోగలిగితే ఎంత సాహసోపేతమైన పని అయినా పూర్తి అవుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే కుజుని యొక్క సంచారం అనుకూలంగా లేదు. ఆయుధాలతో, పదునైనటువంటి ఆయుధాలతో కానీ, విద్యుత్తుతో కానీ, ఫైర్ సంబంధమైనటువంటి ఆయుధాలతో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు అసలు సెల్ఫ్ డ్రైవింగ్ చేయవద్దు. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ష్యూరిటీ సంతకాలు పెట్టవద్దు. ఇరుక్కునేటువంటి ప్రమాదం కనపడుతోంది. ప్రతి వ్యవహారంలోనూ కూడా వ్యక్తిగత ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరము. ఎందుకంటే ఏదైనా డాక్యుమెంట్ మీద సంతకం పెట్టే ముందు ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడకుండా మీకై మీరు తెలుసుకుని, ఒకవేళ లేకపోతే మీ శ్రేయభిలాషులతో దాన్ని స్టడీ చేసి అది మంచిదని అనిపిస్తేనే ముందుకు వెళ్ళండి తప్ప ష్యూరిటీ సంతకాలు పెట్టి ఇరుక్కునేటువంటి పరిస్థితులు మీరు కొని తెచ్చుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ నెలను కనుక మీరు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే తర్వాత రాహుబలం మీకు సంపూర్ణంగా వచ్చేస్తుంది నెలాఖరి నుంచి. ఇంకా మీకు పరాక్రమంగా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఎంత సమస్యనైనా సరే.
మీరు చెప్పేటువంటి సమాధానానికి ఎదుటి వ్యక్తులు భయపడతారు. అంత విజయ ఆనందంతో మీరు ముందుకు వెళ్తారు. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా నూతన ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. శని యొక్క ప్రభావం, ఆకస్మిక ధనలాభం ఇవన్నీ కూడా పరమేశ్వరుడు ఇవ్వబోతున్నాడు, ఇస్తారు, ఏమాత్రం సందేహం లేదు. ఇవన్నీ కూడా సక్రమమైనటువంటి మార్గంలో రావాలి అంటే మీరు కొంత సహనం పాటించాలి, శాంతం వహించాలి. 17వ తారీఖు వరకు ఒకలా ఉంది, 17వ తారీఖు నుంచి సప్తమ రవి, ఇవన్నీ ఆ రకంగా అటు ఇటు అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహిస్తే అంత అభివృద్ధి కనబడుతోంది. ఎక్స్పోర్ట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం ఈ నెల కొంత వాయిదా వేయడం చాలా మంచిది. నూతన విదేశీ ప్రయత్నాలు మాత్రం ఫలిస్తాయి. ఖచ్చితంగా మీకు వీసా ఇంటర్వ్యూలు, విద్యార్థులకు చదువుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా ఫలిస్తాయి. విజయపథంలో మీరు దూసుకు వెళ్తారు. ధన సంబంధమైన వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ మీరు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త.